హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఎంతో రుచికరమైన ప్రసాదం పులిహార టేస్ట్తో ఇన్స్టెంట్గా పులిహార పొడి ఎలా చేసుకోవాలన్నది చూపిస్తాను. దానికి ముందుగా కావలసింది నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కొంచెం బెల్లం, ఆవాలు, మెంతులు ఒక అర డజన్ ఎండుమిర్చి, 2 స్పూన్ల నువ్వులు, 1 కప్పు కొబ్బరి పొడి, 1 కప్పు పచ్చెనగపప్పు, 1 కప్పు మిరపగుళ్ళు తీసుకోవాలి. ముందు మనం పొడి తయారు చేసుకోవాలి. దానికి గ్యాస్ మీద మనం ప్యాన్ పెట్టాము. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆ ప్యాన్లో 1 కప్పు పచ్చెనగపప్పు వేసుకోవాలి. చూసారు కదా, అది వేసుకొని కొంచెం అలా వేపుతూ ఉండాలి. ఇది సిమ్లోనే వేపుకోవాలి, మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నా పర్వాలేదు. ఇది కొంచెం దోరగా వచ్చేలాగా వేగించాలి. ఇలా పొడి చేసుకుని పులిహోర అది చేసుకోవడం చాలా టేస్టీగా ఉంటుంది. గుడిలో ప్రసాదంలాగే ఉంది. నేనైతే ట్రై చేశాను, ఒక వీడియోలో చూశాను. అది వాళ్ళు చేసినప్పుడే చాలా నోరూరింది. వాళ్ళ చేత్తో అది కలిపారు, కామె చాలా బాగా చేశారు ఆమె. ఆ వీడియోలో చూసి నేను ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. అందుకని ఇందులో షేర్ చేస్తున్నాను. ఈ పచ్చిశనగపప్పు వేగిన తర్వాత ఒక ప్లేట్లో వేస్తాను కదా, తర్వాత అదే బాణీలో కొంచెం మినపగుళ్ళు ఉంటాయి కదా, ఆ మినపగుళ్ళు వేసి దాన్ని కూడా వేయిస్తున్నాను. కొంచెం అలా కొంచెం దోరగా వచ్చేలాగా వేయించాలి. దాంట్లో పచ్చివాసన అంతా పోయి కొంచెం ఇలా వేయించాలి. చూసారు కదా, దగ్గరికి కొంచెం దోరగా వచ్చేసాయి కదా. ఇవి కూడా తీసి ఒక దాంట్లో వేసుకొని తర్వాత అదే ప్యాన్లో 1 స్పూన్ మెంతులు, 1 అర స్పూన్ ఆవాలు వేసుకొని అవి కూడా వేయించాలి. ఇలా వేయించి అదే ప్లేట్లో వేసుకొని తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని మీకు కారానికి తగ్గట్టు వేసుకోవచ్చు. నేనైతే 1 7 అలా వేసాను. మీరు కారం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, మీ ఇష్టం. అది దీంట్లో కొద్దిగా ఆయిల్ కూడా వేసి వేయించుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేయకుండా వేయిస్తున్నాను పొడులకి. ఇది 2 స్పూన్స్ ఏమో నువ్వులు, ఇవి కూడా కొంచెం వేగనివ్వాలి. అవి కూడా కొంచెం వేగుతున్నాయి కదా. ఇలా వేగిని తీసుకెళ్ళి మనం అదే ప్లేట్లో వేసేసుకోవాలి. వేసాం కదా. తర్వాత వచ్చేసి ఎండి కొబ్బరి ఉంది కదా, ఎండి కొబ్బరి కూడా కొబ్బరి వేయించాలి. అది కూడా
ఇది ముద్దరి అయినా కొబ్బరి వాటర్ లేని కొబ్బరి అన్నా వేసుకోవచ్చు, ఇలా ఎండి కొబ్బరి అన్నా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఈ కొబ్బరి తీస్తే చాలా టేస్ట్ అయితే వస్తుంది, చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి అదే ప్యాన్లో కొంచెం చింతపండు కూడా, నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకోవాలని చెప్పాను కదా, ఆ చింతపండు కూడా వేయించుకోవాలి. కొంచెం తడది లేకుండాను, అంటే ఈ పొడి కొంచెం నిలవటే అవుతుంది కదా, అందుకని ఇది కూడా వేయించుకోవాలి. ఇది ప్రసాదానికి అది వాడుతూ ఉంటారని వాళ్ళు చేయడం నేను చూశాను వీడియోలో, చాలా బాగా చేశారు ఆమె అయితే. నాకైతే పులిహార లైట్గా ఇష్టం, కానీ ఆమె చేసేటప్పుడు నాకు చాలా చాలా అయితే చాలా నచ్చింది, అందుకే నేను ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది, ప్రసాదం టేస్ట్ వచ్చింది, అందుకనే ఇవన్నీ వేసాం కదా ఒక ప్లేట్లో వేస్తాం, వేయించినాయని ఒక ప్లేట్లో వేసాం కదా. తర్వాత మిక్సీ జార్లో వేసి అది ఒకసారి బరగ్గా మిక్సీ చేశాను. తర్వాత కొంచెం సాల్ట్, దానికి తగ్గ సాల్ట్ వేసుకోవచ్చు, ఆ పొడికి తగ్గదే. తర్వాత కొంచెం చింతపండు వేసాను, కొంచెం బెల్లం వేసాను, దాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వేసుకోవాలి బెల్లం, టేస్ట్ అయితే బాగుంటుంది పులిహోరకి. చూసారు కదా ఇలా బరక బరకగా పట్టుకుంటేనే కొంచెం పులిహోర పొడి బాగుంటుంది. ఇలా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు, ఇలా పౌడర్ మంత్ అలా స్టోరేజ్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో అది పెట్టుకుని, ఇప్పటికప్పుడు మనం చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ అది కూడా. తర్వాత పోపు పెట్టుకున్నాము పులిహోరకి, అలా పెట్టుకోవాలని చూపిస్తాను. కొంచెం పసుపు ఇంగువ కొన్ని వేరుశనగలు తీసుకోవాలి. నేను ఒక పచ్చిమిర్చి ఒక ఎండుమిర్చి కొంచెం అల్లం పీసెస్ కట్ చేసి కొంచెం ఆవాలు కరివేపాకు తీసుకున్నాను. మీరు అల్లం అవి మీ ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు నేనైతే వేసుకుంటాను కంపల్సరీ ఇంగువ అల్లం అవి వేసుకుంటా, నాకు ఇష్టం పులిహోరలో అలా వేయడం. చూసారు కదా ఇలా. తర్వాత ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి, పులిహోర తాలింపు చూస్తారా. గ్యాస్ మీద ప్యాన్ పెట్టాం కదా ఆల్రెడీ, అది కొంచెం ఆయిల్ వేసి కొంచెం హీట్ అప్పనివ్వాలి. అది ఏం బ్లాక్గా ఉందంటే కొంచెం చింతపండు వేపాను కదా, అందుకని కొంచెం అలా బ్లాక్గా ఉంది. చూసారు కదా వేసాను పిల్ల, అవి వేసుకోవాలి, వేగనివ్వాలి. మనం ముందుగా రైస్ వండుకొని అది పక్కన పెట్టుకోవాలి, కొంచెం చల్లారుతుంది కదా. అలా కొంచెం అలా రైస్ వండింది పక్కన పెట్టాను. ఇలా కొంచెం వేయించిన తర్వాత ఆవాలు రెండు మిర్చి ఒక పచ్చిమిర్చి కొంచెం పసుపు ఇవన్నీ వేసి వేగనివ్వాలి. ఆవాలన్నీ వేసేయాలి ఇందులో, అల్లం ముక్కలు అవి వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత ఇంగువ, ఇంగువ వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, ప్రసాదం లాగా స్మెల్ వచ్చి చాలా బాగుంటుంది. నాకు గుళ్ళో పులిహోర అంటే చాలా ఇష్టం, బాగుంటుంది. అదే సేమ్ అయితే టేస్ట్ వచ్చింది పులిహోర చేస్తే. ఆవిడదే చెప్పారు ప్రసాదం చేసుకుంటారు అదే టేస్ట్ అని ఆవిడ, ఆ వీడియోలో చూసినప్పుడు నాకు చాలా నచ్చింది, అందుకే నేను అది చూస్ చేస్తాను. ముందుగా చేసుకున్న పౌడర్ కూడా ఇందులో వేస్తాను చూసారు కదా, దానికి కొంచెం రైస్కి తగ్గ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది తాలింపులో పొడి వేస్తాను, లేదంటే మీరు రైస్ వేసి రైస్ మీద పొడి వేసుకోవచ్చు, నేను కొంచెం తాలింపులో వేస్తే బాగా మిక్స్ అవుతుందని అలా వేసాను. తర్వాత రైస్ కొంచెం కొంచెం తీసి దాంట్లో వేసి కలపాలి. చూసారు కదా ఆ విధంగా మొత్తం మిక్స్ అయ్యేలా కలపాలి. మనం ఎలా కలిపి కన్నా చేతితో కలిపితే బెటరు, చేతితో కలిపితే కూడా చాలా టేస్ట్ వస్తుంది. ఆమె పెద్ద ఆమె చేశారు అవి, అవి ఆవిడ కలిపినప్పుడు వాళ్ళ మమ్మీ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందని ఆ వీడియోలో కూడా అన్నారు. ఈ పులిహోర చేసినప్పుడు చూస్తే నాకు అప్పుడు చాలా నోరు ఊరింది, అందుకనే నేను కలుపుతున్నాను. ఎలాగ అమ్మ చేతి వంట అంటే ఎవరికన్నా ఇష్టమే కదా, అందుకనే ఇది మా పిల్లల కోసం ఇది చేస్తున్నాను. ఇది పులిహోర ప్రియులందరూ ఈ విధంగా పులిహోర చేసుకుని తినచ్చు, ప్రసాదం టేస్ట్ అయితే వస్తుంది. మా ఫ్రెండ్ ఉందంటే మార్నింగ్ ఈవినింగ్
ఎప్పుడు పెట్టిన పులిహోర తినేస్తుంది. ఇంకా రైస్ ఆఫర్లే తనకే అంత ఇష్టం. అలాగే మా పిల్లలకు కూడా పులిహోర అంటే చాలా ఇష్టం. అందుకనే ఈ విధంగా పొడి చేసి మా ఫ్యామిలీ అది కూడా పెద్దది నాకు కొంచెం ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూసి చేసుకుంటుందని కొంత నేను వీడియోస్ అన్నీ పెడుతున్నాను. కొన్ని అయితే నేర్చుకుని పెడుతున్నాను, చూసి నేర్చుకుని అవి నాకు నచ్చినవన్నీ ఇందులో అప్లోడ్ చేస్తున్నాను. కొన్ని అయితే ఓన్గా చేస్తాను. ఇలా నా యూట్యూబ్లో కూడా అన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికే ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం. పులిహోర అయితే చాలా బాగుంటుంది, నాకైతే చాలా నచ్చింది. నీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. కార్తీక్, పులిహోర ఎలా ఉంది? చాలా బాగుంది. సూపర్. నచ్చిందా నీకు? మరి తిను చూడిటు. చూసారు కదా, మా బాబు కూడా చాలా నచ్చిందని చెప్పాడు. టేస్ట్ అయితే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చినట్టయితే. ఇది బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి అవన్నీ కూడా బాక్స్లో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు, ఈజీగా త్వరగా రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఏ నైస్ డే.